అంతే శ్రవణ్ గారు నమస్కారం సార్ నమస్కారం గారు శ్రవణ్ గారు చర్చలోకి వెళ్లే ముందు నాకు తెలిసిన ఒక సమాచారాన్ని మీ ఉంచుతున్నాను సార్ సబ్జెక్టు కరెక్షన్ బొజ్జా తారకం గారు మేమంతా ఒకటే ఊరి వాళ్ళం సార్ దగ్గర వాళ్ళం బోయ భీమన్న కూడా మా ఊరు చెందిన వాళ్ళే మేము గర్వపడుతుంటాం అయితే జడ్జి రామకృష్ణ గారికి ఒక సమస్య వచ్చినప్పుడు జస్టిస్ చంద్రు గారి దగ్గరికి బొజ్జా తారకం గారు తీసుకెళ్లారట తీసుకెళ్తే మీరు ఫైట్ చేస్తుంది గౌరవనీయ నాగార్జున రెడ్డి గారితో వారిప్పుడు హైకోర్టు జడ్జు వాళ్ళు చాలా బలవంతులు అన్ని రకాల బలవంతులు వారికి ఎగెస్ట్గా నేను వాదించలేను ఈ కేసు నేను తీసుకోను అని చెప్పారు ఎవరు చెప్పింది ఇది జస్టిస్ చండ్రు గారు వాళ్ళెవరు పౌరకుల సంఘం కోసం ఫైట్ చేసేవాళ్ళు పౌరుల కోసం ఫైట్ చేసేవాళ్ళు కేవలం హక్కుల కోసమే పోరాడేవాళ్ళు ఫీజు తీసుకోకుండా అంతా వీళ్ళ కోసం వెచ్చించేవాళ్ళు జడ్జి రామకృష్ణ ఎంత వేధించారో మీకు తెలుసు ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు ఇప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అరే ఓరే అని తిడుతుంటే వీరికి గుర్తుకు రాలేదా ఒక ఎస్సీ సాటి ఎస్సీ నేను చాలా గర్వపడ్డాను సార్ చంద్రుగారి గురించి తెలిసిన తర్వాత కానీ కొన్ని విషయాలు తెలిసిన తర్వాత వీళ్ళు ఊరికే డబ్బా కొడుతున్నారు కానీ ఆయనంత గొప్ప మనిషి అని అయితే అనుకోవట్లేదు సార్ శ్రవణ్ గారు సార్ పెద్దలందరికీ నమస్కారం మీరు చెప్పినటువంటి అంశాలు మరి నిజమో కాదో నాకైతే తెలీదు మరి ఆయన కేసు వాదించను అన్నారా ఈయన తీసుకొని వెళ్ళారా ఏ సందర్భంలో నాకు తెలియదు కాబట్టి నేను దాని మీద స్పందించను అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్యానలిస్టులతో సహా సాంశీరావు గారు నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ఒపీనియన్ ఉంటుంది అక్కడ కూర్చున్నటువంటి ప్యానల్ సభ్యులకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కొద్దో గొప్ప అవగాహన ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి నైబరింగ్ స్టేట్స్లో వాళ్ళకు కూడా కొంత ఒపీనియన్ ఉంటుంది ఎవరు ఒపీనియన్ వాళ్ళకు ఉన్నప్పుడు ఒక ఒపీనియన్ని మనం తప్పు తప్పుబట్టడమో లేకపోతే ఒక ఒపీనియన్ని రాజకీయ నేపథ్యం ఆపాదించటమో తప్పు నేను ఒక లక్ష కేసులు సుమారుగా లక్ష కేసులు యాజ్ యాజ్ ఎ జడ్జిగా హైకోర్టు జస్టిస్గా లక్ష కేసులు తొంభై ఆరు వేల కేసులు రమారమి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఒక న్యాయమూర్తిగా కొంతకాలం పాటు కొన్ని దశాబ్దాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినటువంటి ఒక న్యాయవాదిగా జస్టిస్ చంద్రు గారిని గౌరవిస్తాను నేను వారి వారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలని ఖండించేంత పెద్ద వ్యక్తిని కాదు అట్ ది సేమ్ టైం ఆయన వ్యాఖ్యలను సమర్థించేంత చిన్న వ్యక్తిని కూడా కాదు ఎందుకు అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి అయితే ఆ అభిప్రాయాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా లేవా అవి వాస్తవాల్ని ప్రతిబింబిస్తున్నాయా లేవా అనేటువంటి చర్చ లేకపోతే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి రైట్ నాకు ఉందని భావిస్తున్నాను దానిలో భాగంగానే నేను నాకున్నటువంటి ఒపీనియన్ అని చెప్తున్నాను నేను అయితే ఆయన నేపథ్యం గురించి వానింటి గురించి మనకు అనవసరం ఆయన వయసుకు సంబంధించి కూడా నేనైతే ఏం కామెంట్ చేయను కానీ ఇక్కడికి వచ్చినటువంటి విజయవాడ వచ్చినటువంటి జస్టిస్ చంద్రు గారు ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం ఏంటి అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బహుశా ఆయన ఇంతకు ముందు వచ్చాడో లేదో నాకైతే తెలియదు బట్ మొన్న వచ్చినటువంటి నేపథ్యం జైబీమ్ రిలీజ్ అయిన తర్వాత ఆయన డీల్ చేసినటువంటి ఒక కేసు ఇన్స్పిరేషనల్గా భారతదేశం మొత్తం ఎక్స్పెషల్లీ బడుగు బలహీన వర్గాల యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో అని రిప్లికేట్ చేసేటువంటి వాళ్ళని ప్రతిబింబించేటువంటి ఒక సినిమా ఆయన ఇన్స్పిరేషన్ అయ్యి అని అన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఆయన వ్యాఖ్యలకి ప్రాధాన్యత సంతరించుకుందని నేను అనుకుంటున్నాను అదర్వైజ్ ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి ఆ సినిమానే లేకపోతే ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి బస్ ఎక్కి ఆర్టీసీ బస్ ఎక్కి ఏ హోటల్లో ఉన్నా లేకపోతే ఎవరున్నా కనీసం పక్కన ఉన్న వాళ్ళు కూడా పట్టించుకుంటారని నేనైతే అనుకోవటం ఎందుకంటే రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళంత సింపుల్గా ఉంటారు అయితే ఇక్కడ ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి నేపథ్యం ఏంటి అంటే సాంసీరావు గారు ఆయన వచ్చిన నేపథ్యం హ్యూమన్ రైట్స్ వైలేషన్కి సంబంధించి మన కుల వివక్ష పోరాట సమితి ఇక్కడికి పిలిపించినప్పుడు ఆయన దాని మీద లెక్చర్ డెలివర్ చేయడానికి వచ్చాడు అసలు లెక్చర్ డెలివర్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి దేని మీద వచ్చారు అంటే ఆ రోజున మా మానవతా విలువలు లేకపోతే హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయని అయితే ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ రాష్ట్రంలో హైకోర్టు పరిదాటి వ్యవహరిస్తుంది న్యాయమూర్తులు దాటి వ్యవహరిస్తున్నారు న్యాయస్థానాలు పరిదాటి ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వాన్ని పని పనిచేసుకొనివ్వటం లేదని టూకీగా ఆయన చేసినటువంటి మాటల సారాంశం నేను ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నా ఆయనకి రైట్ ఉండొచ్చు ఓ డిఫర్ అయ్యేటువంటి రైట్ ఉండొచ్చు కానీ నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మీరు యాజ్ రైట్లీ ఇంట్రడ మీరు చెప్పినప్పుడు యాజ్ యూ రైట్లీ సెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయి అని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ కేంద్ర హోంశాఖ పదే 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 ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయని పదే పదే చెబుతున్న విషయాలు మీ కంటికి కనిపించలేదా మీ దగ్గర దాకా రాలేదా లేకపోతే మీరు హాఫ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్తో ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంటు ఇచ్చి ఉన్నారా అనేది నా స్ట్రైట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఆయనకి అర్థం అయి ఉంటుంది తెలుగు నేను అనుకోవటం లేదు కానీ ఆయన్ని అభిమానించే వాళ్ళని ఆయన మాటల్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళకి నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక డాక్టర్ని కొట్టి 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 వేధించి వేధించి ఒక పశువు కంటే హీనంగా రోడ్డు మీద పడేసి పెడరెక్కలకు విరక్కలిగినప్పుడు డాక్టర్ సుధాకర్ గారికి మా ఆయనకి మానవతా విలువలు వాట్ యూ కాల్ దట్ హ్యూమన్ రైట్స్ ఉండవండి ఆయనకి లేవా ఆయన ఆయన బ్రతికే హక్కు ఈ దేశంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వలేదా ఆయన పెడరెక్కలు విరిచి కట్టినటువంటి పోలీసుల మీద సిబిఐ చార్జ్షీట్ ఫైల్ చేసి కొంతమంది దీనికి కారణం అని చెప్పినటువంటి అతనికి ఆయన కుటుంబ సభ్యులకి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం బతికే హక్కు లేదా అది మానవత అవి హ్యూమన్ వైలేషన్ జరిగినట్టు కదా హ్యూమన్ రైట్స్ వైలేషన్ నెంబర్ టూ ప్రసాద్ శిరోమండనం చేయించుకున్నటువంటి వరప్రసాద్ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసే శిరోమండనం చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పందించాడు కదా అంటే ప్రెసిడెంట్ ప్రసాద్కి హ్యూమన్ రైట్స్ లేవా ప్రసాద్ హ్యూమన్ రైట్ వైలేషన్ అయిన కళ్ళు మీకు కళ్ళకి గంతలు కట్టుకున్నారా గాంధారిలాగా మీకు ఆయన ఆయన ఆయనకు జరిగినటువంటి హ్యూమన్ రైట్ రైట్స్ మీకు వైలేషన్గా కనపడలేదా ఆ దళితుడికి జరిగినటువంటి హ్యూమన్ రైలేషన్ వైలేషన్ మీకు కనపడలేదా మాస్క్ పెట్టుకోలేదని ఒక వ్యక్తిని కొట్టి చంపేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి వైనం అది సిబిఐ ఎంక్వైరీ కోసం హైకోర్టులో పెండింగ్ ఉన్న వైనం మీద హైకోర్టు స్పందిస్తే అది మీ కళ్ళకి కనపడలేదా మీరు ధృతరాష్ట్రుల్లాగా కనపడినట్టుగా కళ్ళకి గంతలు కట్టేసుకున్నారా ఎట్లా మీరు మీరు ఏ హాఫ్ అండ్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడుతున్నారు మూడు అబ్దుల్ సలాం కుటుంబం నలుగురు ఒక సిఐ దాష్టికానికి రైలు కింద పడి చనిపోతే ఒక నలుగురు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు పిల్లలు తక్క కుటుంబం కుటుంబం చచ్చిపోతే అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కాదా అది మీ కళకి కనపడదా చెప్పండి ఒక పాపని నడి రోడ్డు మీద కొట్టి చంపేసేస్తే ఒక పాపని నడి రోడ్డు మీద కొట్టి నడి రోడ్డు మీద పొడిచి చంపేస్తే ఈ రోజు వరకు కనీసం ఆ నిందితుడికి శిక్ష వేయలేనిది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కాదా పది మంది రేప్ చేసి తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్ ముందు ఒక దళిత మహిళను వదిలేసి వెళ్లిపోతే ఆ దళిత మహిళకి ఈ రోజు వరకు ఆ నిందితుడికి శిక్ష వేయించకుండా ఉన్న వైలేషన్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ కిందకు రాదా ఇంకా ఇక ఇక చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ రోజు ఆ పర్టికులర్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నూట యాభై యొక్క సీట్లతోటి వీగుతూ మాకు అధికారం వచ్చిందని విర్రవీగినప్పుడు ఎవరిని పడితే వాడిని తీసుకుని వెళ్ళిపోయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా రోజుల రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తే అన్ని హైకోర్టుకి హెబియస్ కార్పస్ పిటిషన్స్ వస్తే ఆ హెబియస్ కార్పస్ పిటిషన్స్ విచారించేటప్పుడు మీరు ఇంతమందిని డీజీపీ గారు మీరు ఇంతమందిని తీసుకొచ్చి ఈ రోజు అన్యాయంగా పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు ట్వంటీ వన్ ప్రకారం వాళ్ళకి బ్రతికే హక్కు లేదా మీరు ఏమైనా ఉంటే మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి లోపల వేయండి మీరు ఈ విధంగా చేస్తే ఈ రాష్ట్రంలో ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేట్ అయ్యిందని భావిస్తామని హైకోర్టు చెబితే అది మీకు తప్పుగా కనపడిందా అది మీకు మీకు రాజకీయంగా కనపడిందా అంటే దళితులకి బడుగు బలహీన వర్గాలకి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను సాంశీరావు గారు ఇక్కడ నేను దళితులు బడుగు బలహీన వర్గాలను వేరు చేయదలుచుకోలేదు ఎందుకు అంటే ఏ సామాజిక వర్గం మీద దాడి జరిగినా ఈ దేశంలో రాజ్యాంగ హక్కులు ఎవరికి అందకపోయినా రాజ్యాంగ హక్కులు ఎవరికి అందకపోయినా అది ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు ఓసీ కావచ్చు వారు అందరూ కూడా దగా పడ్డ జనంగానే భావించి తీరాలి ఏ అమరావతిలో పోరాటం చేస్తున్నటువంటి మహిళా కమ్మ కమ్మారెడ్డి వైశ్య సోదరి ముస్లిం మైనారిటీ వీళ్ళందరూ మానవ హక్కులకి కిందకు రారా ఒక ఆడ మహిళని తీసుకొని రోడ్డు మీద బట్టలు ఇప్పి వాళ్ళ 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 ఇష్టం వచ్చినట్టు చీరలు వెళ్ళిపోతున్న లాటీలతోటి కొట్టినటువంటి మానవ హక్కులు వైలేషన్ కిందకి రాదా కొన్ని వేల కేసులు వాళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా పేసి వాళ్ళ భూమి కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళని అన్యాయంగా అక్రమంగా పోలీసు బూట్ల కింద వేసి తొక్కి అమరావతి మహిళని అన్యాయం పరుస్తుంటే ఏ ఏ కులవను చూస్తాం ఆ తల్లిది ఏ కులవను చూస్తాం ఆ తల్లిది అవి మీకు కనపడవా ఒక హాఫ్ హ్యాండ్ ఇన్ఫర్మే ఒక్క నిమిషం సాంశ్ర గారు ప్లీజ్ ఎలోమీ ప్లీజ్ ఎలోమీ ప్లీజ్ అలా మీ వన్ వన్ మినిట్ ఆయలు కనుక్కుంటు ఒక మహిళ కొన్ని కొన్ని మహిళలు వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేసి వచ్చి పోరాటం చేస్తుంటే వాళ్ళ గురించి మీకు తెలుసుకోకుండా హాఫ్ అండ్ ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడికి వచ్చి ప్రసాద్ గారు చెప్పినట్టుగా పెళ్లి మంత్రాలు చదవమంటే తద్దిన మంత్రాలు చదివి వెళ్ళిపోతారా ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కటైనా సరే నేను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటైనా సరే ఆన్ రికార్డు లేకుండా మాట్లాడితే మీరు నా మీద ఏ కేసైనా పెట్టుకోవచ్చు ఒక్క కే ఒక్క మాట కూడా నేను ఆన్ రికార్డ్ లేకుండా మాట్లాడటంలా ఆన్ రికార్డ్ లేకుండా మాట్లాడింది జస్టిస్ చంద్రు గారు ఆన్ రికార్డ్ లేకుండా మాట్లాడింది జస్టిస్ చంద్రు గారు ఆన్ రికార్డ్ లేకుండా ఆయనకు సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడినటువంటి న్యాయమూర్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైన మానవ మానవ హింసని ప్రోత్సహించి ఇక్కడ నుంచి ఆయన ట్రైన్ వేసుకొని వెళ్ళిపోయినాడు ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ ఇది ఒక మేధావికి తగదు ఇది మీ ఆధిపత్య కులాల ధోరణి ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తుందనే మాత్రం నేను చెప్పగలను ఈ వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితులను సమర్థనీయం కాదు వచ్చిన బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పౌరకుల ఉల్లంఘన గురించి మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ గారు స్పష్టంగా చెప్పారు అవేమీ గుర్తుకు రానప్పుడు వారి గురించి మాట్లాడినప్పుడు దేని గురించో మాట్లాడే హక్కు కోల్పోతారు వాళ్ళు ఫస్ట్ ముందుగా మేల్కొనాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి అన్యాయం గురించి మాట్లాడిన వాళ్ళకే మిగతా వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఉంటుంది అలాగే ఇవాళ చూసినట్టయితే జస్టిస్ చండ్రు గారు దేనికోసం వచ్చారో పౌరకుల గురించి దాని గురించి మాట్లాడటం మానేసి